back to the debate. KCR gari agenda ఎంతవరకు జాతీయ స్థాయిలో ఎగురుతోంది అనే దాని మీద మనం చర్చను చూడబోతున్నాం. ఈ చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ సామాజిక విశ్లేషకులు తెలకపల్లి రవి గారు, అలాగే మరొక సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు ఆర్థిక రంగ నిపుణులు కూడా ఆయన వెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ సీతారామనాయక్ గారు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా రవి గారు, ఇనీషియల్గా సరే అంశాల వారీగా వెళదాము, నా ఇంట్రో మీరు వినే ఉంటారు. అట్లా అంశాల వారీగా వెళ్ళే ముందు ఎజెండా ఇంకా మాది ఫిక్స్ అయిపోయింది, ఈ ఎజెండాగా అందరూ ఫిక్స్ అయిపోతున్నారు అనే ఒక ఇంప్రెషన్ టీఆర్ఎస్ ఇస్తోంది, కేసీఆర్ గారు ఇస్తున్నారు. అది ఇంప్రెషన్ నిజంగా అలా ఉందా, లేకపోతే ఇంప్రెషన్ ఉందని వీళ్ళు భ్రమలో ఉన్నారా? అంటే ఇది టీఆర్ఎస్ అజెండానా, లేకపోతే భారతదేశం మొత్తంలో కూడా వస్తూ ఉందా? బీజేపీని ఓడించడం అనేది క్రమక్రమంగా పెరుగుతోంది. నిజానికి కేసీఆర్ గారు ఇప్పుడు చాలా సూటిగా అంతకంతకు కూడా పెరిగి ఇప్పుడు ఫిక్స్ అయ్యారు, కాబట్టి ఆయన లేట్ కమర్ అనే వాళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి ఇది కేవలం టీఆర్ఎస్ ఎజెండా కేసీఆర్ ఎజెండా అనడం సరికాదు. ఆయన కూడా అనడం లేదు, భారతదేశం కోసం నేను ఈ మాట చెప్తున్నాను, తెలంగాణ కోసం కాదు, నా కోసం కాదు అంటున్నారు. ఇకపోతే మీరు ఇందాక కూడా అన్నది, ఇప్పుడు కూడా అన్నది, ఇది ఈ ఎజెండా కొత్తదేం కాదు. అంటే ఇది సారీ మీకు మాట కడ్డొస్తున్నా, ఏమనుకోవద్దు. నేను ఎందుకు కేసీఆర్ గారి ఎజెండా టీఆర్ఎస్ ఎజెండా అవి నిజంగా ఉందా లేదా భ్రమలో ఉన్నారా నేను ఎందుకు అన్నానంటే, ఇవాళ వాళ్ళ పత్రికలో రాసుకున్న ఇదేంటంటే కేసీఆర్ కేంద్ర బిందువుగా మారుతున్న దేశ రాజకీయం అని రాశారు. దాట్స్ అందుకని వాళ్ళ వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి నేను దాన్ని కోట్ చేయాల్సి వచ్చింది. యా ప్లీజ్. నేనేం కాదట్లేదు, నమస్తే వాళ్ళ నమస్తే తెలంగాణ చేస్తే అన్ని కూడా కేసీఆర్ కేంద్ర బిందువుగానే ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. మమతా బెనర్జీ కానీ, ఉద్భవ్ ఠాక్రే కానీ, లేకపోతే పినరాయి విజయన్ కానీ, వీళ్ళంతా ఇంత ముందు నుంచి కూడా ఉంది. ఆ మాటకు వస్తే కేసీఆర్ కూడా రెండు శిబిరాల్లో ఉన్నారు, కాంగ్రెస్ తో ఉన్నారు, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కూడా ఉన్నారు. అందుకనే దేశ రాజకీయాల్లో మథనము, రకరకాల ప్రీ పోల్ పోస్ట్ పోల్ కాంబినేషన్స్ ఇవి జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మోదీ ప్రభుత్వము, మోదీ దాడి ఎక్కువగా ఉంది కాబట్టి గట్టిగా ఎదుర్కోవాలనే ఒక ధోరణి దేశంలో పెరిగింది. కేసీఆర్ కూడా దాన్ని గొంతు కలిపి సీనియర్ ముఖ్యమంత్రిగా గట్టిగా మాట్లాడడం అనేది పదును పెంచిందనడంలో ఏం సందేహం లేదు. అది ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ ఎజెండా చాలా అవకాశం ఉంది. 89లో కానీ, 96లో కానీ, లేదు యూపీఐ ఏర్పడినప్పుడు కానీ, మొదటిసారి ఎన్డీఏ ఏర్పడినప్పుడు కానీ, ఈ పార్టీలన్నింటినీ కలుపుకొని ఒక ప్రత్యామ్నాయంగా అవి వచ్చాయి కదా. కాబట్టి ఇది కొత్తది కాదు, అసంభవమైంది కూడా కాదు. చాలాసార్లు ఇప్పటికే సంభవించింది, ఎంతకాలం ఉందనే విషయం పక్కన పెడితే. ఇప్పుడు కేసీఆర్ కూడా దాంట్లో కలుస్తున్నారు. అది ఏం జరుగుతుంది ఏంటి అనేది 20 ముంబై వెళ్ళొచ్చాక మనకు అర్థమవుతుంది అనుకుంటా. రైట్. పుల్లారావు గారు, కేసీఆర్ గారు ఇంతకు ముందు కూడా ఒక ఇట్లాంటి హడావుడి ఒకటి చూసాం, హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్కి ముందు, తర్వాత ఇంకేమైనా ఎలక్షన్స్కి ముందు, ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఒక హడావుడి జరుగుతూ ఉంటుంది. ఓకే, అది రాజకీయం, తప్పేం లేదు. అలా ఎందుకు చేశారని క్వశ్చన్ చేసే ఇది మనకు ఉండదు, వాళ్ళ ఇష్టం కాబట్టి. కానీ అప్పుడేమో కలకత్తా వెళ్ళొచ్చారు, మమతా బెనర్జీ గారిని పలకరించి వచ్చారు. అప్పుడు కూడా ఏదో కూటమి అన్నారు, ఇంకోటమి ఏదో అన్నారు, ఫెడరల్ ఫ్రంట్ సంథింగ్ ఏదో అలాంటి, యా ఫెడరల్ ఫ్రంట్ అని పేరు పెట్టారు. రకరకాల ఫీట్లు జరిగాయి. అప్పుడు కూడా కర్ణాటక వెళ్ళారు, ఒరిస్సాకు వెళ్ళారు, అలాగే యూపీ నుంచి అఖిలేష్ కూడా వచ్చినట్టు సబ్జెక్టు కరెక్షన్. అప్పుడు కూడా ఒక ప్రయత్నం జరిగింది, మళ్ళీ ఎందుకో బ్రేక్ పడింది, మళ్ళీ ఇప్పుడు ఒక ప్రయత్నం జరుగుతుంది. ఏది, ఇంకొక ఏడాదిలో తెలంగాణకు ఎన్నికలు రాబోతున్నాయి అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రయత్నం జరుగుతోంది. సో ఈ ఏంటి అసలు మీకేమనిపిస్తుంది, ఢిల్లీలో కూర్చొని చూస్తుంటే ఈ ప్రయత్నాలు ఎలా కనపడుతున్నాయి? ఢిల్లీలో కూర్చొని చూస్తే ఈయన పాపం మళ్ళీ జాయిన్ అవుతున్నాడు, మనకి సైన్ చేస్తాడు, ఇంకో ముఖ్యమంత్రి కలుస్తాడు, కోఆర్డినేట్ చేస్తాను అంటున్నాడు అని అనుకుంటున్నారు. ఈయన వచ్చేసి వాళ్ళందరినీ ముందర తోసేసి ముందలే నన్ను ఎత్తైపోతున్నారు ప్రధానమంత్రి పదవి కానీ క్యాండిడేట్లను ఎవరు అనుకుంటున్నారు. ఓహో వస్తున్నారా, మంచిది. ఒక చిన్న రాష్ట్రం, అదే కోపం వస్తారు నాయక్ గారికి, 15 MPలు అంతే కదా. అలాగే ఆంధ్ర కూడా మీడియం సైజ్ లెవెల్ రాష్ట్రం, వస్తున్నారు అని అనుకుంటున్నారు. అక్కడ బీజేపీతో గొడవలు పడుతున్నారు తెలంగాణలో, అదే మీరు పేపర్లన్నీ చదివితే గొడవలు పడుతున్నారు, సో ఇక్కడికి వచ్చేసారు అంత అనిపిస్తుంది. ఆయన కూడా తెలంగాణలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళిపోతున్నారంటే అందరూ ప్రధానమంత్రి పదవికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు, తప్పులేదు.
మీరు అన్నట్టుగా పాలిటిక్స్ లో అంబిషన్ ఉండాలి, గ్రిట్ ఉండాలి, ఆశ ఉండాలి, అన్నీ ఉండాలి, తప్పలేదు. కానీ ఢిల్లీలో బయట అక్కడ అనుకోవట్లేదు, నేను ముఖ్యమంత్రిని కలవటానికి వస్తున్నా, తాకరే కలుస్తారు, సేవలను కలుస్తారు, ముఖ్యమంత్రి కనుక కలుస్తున్నారు ఆయన. అవును, ముఖ్యమంత్రి పదవి కుర్చీ ఉన్నది కాబట్టి కలుస్తున్నారు ఆయన. ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఎవరైనా కలుస్తారంటే ఆయన చాలా మంచి వ్యక్తి, రైతులు బంధు, ఫార్మర్స్ ఫ్రెండ్, కేసీఆర్ అన్ని చెప్పుకుంటున్నా, కానీ కలవరు కదా. మమతా బెనర్జీ కలుస్తాదా ఆయన మాజీ ముఖ్యమంత్రి అంటే కలవదు, అవుట్. పాలిటిక్స్ బ్లడ్ స్పోర్ట్ అంటే రక్తంతో ఆడే ఆట. సో ఈయన వచ్చి నన్ను ముందలు ఎత్తేస్తున్నారని మనకు అలా కనిపిస్తారు. ఎందుకంటే నేను అనుకుంటున్నా ఫస్ట్ ముఖ్యమంత్రి మీటింగ్ నాన్ బీజేపీ హైదరాబాద్ లో చెప్తారు. తర్వాత ఇంకో చిన్న విషయం, వెంకటకృష్ణ గారు, శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే, మమతా బెనర్జీ, స్టాలిన్ వాళ్ళు అవేర్నెస్ ఏం పెట్టరు, ఎందుకంటే అది డబ్బు ఖర్చు అవుతుంది హడావుడి. మీరు జ్ఞాపకున్నారో లేదో చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కగా ఆర్గనైజ్ చేశారో 20 సంవత్సరాల క్రితం యునైటెడ్ ఫ్రంట్ ఎంత ఆయనే కోఆర్డినేట్ చేశారు. సరే సరే, కన్వీనర్ గా ఉండి వీళ్ళందరితో కలిసి పనిచేయించుకున్నారు, చివరిలో చేశారు. ఇప్పుడు కేసీఆర్ గారికి ఒక పదవి వేకెంట్ గా ఉన్నారు, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కాదు, కన్వీనర్ గా అన్ని కోఆర్డినేట్ చేయొచ్చు. ఆ శక్తి ఉన్నది, ఆ టాలెంట్ ఉన్నది, ఆ రిసోర్సెస్ ఉన్నాయి, పదవి ఉన్నది. అది ఎవరు మిగతా వాళ్ళు చేయలేరు, చేయటానికి సిద్ధంగా లేరు. పినరాయి విజయన్ చేస్తారు, అడిగారు రవి గారు చేయరు, మమతా బెనర్జీ అసలు చేయదు, శరద్ పవార్ 60 సంవత్సరాల రాజకీయంలో 10 మంది ప్లస్ భోజనం పెడతాం, ఎవరికి తెలియదు. సో ఆ రోల్ ఉంటుంది, చక్కగా ఆయన అందరు కలుస్తాడు. అది మనకు వచ్చే ఇమేజరీ ఎలాగుంటుందంటే, ఓహో ఈయన ప్రధానమంత్రికి అంటే అది ఖాళీ లేదు. ఆ పోస్ట్ రాహుల్ గాంధీ కూడా నాకు ఇవ్వాలి పదవి, కాంగ్రెస్ పార్టీ 200 ఎంపీలో పోరాడేది బీజేపీతో. తర్వాత మీరు చిన్న మాట అన్నారు, దానికి కొంచెం చెప్తా. కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నదో ఇండియాలో ఏ రీజనల్ పార్టీ లేదు ఎక్సెప్ట్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. డిఎంకే చెన్నైలో లేదు, డిఎంకే వెనకాల ఉన్నది, బెంగాల్లో లేదు, ఒడిశాలో లేదు, ఉత్తరప్రదేశ్లో లేదు, బీహార్లో లేదు, రీజనల్ పార్టీస్ ఉన్న చోట కాంగ్రెస్ పార్టీ లేదు. సో గొడవ లేదు, రీజనల్ పార్టీస్కి వెళ్ళే దారి, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే దారి వేరు. కాంగ్రెస్ పార్టీ ఎవరున్నారంటే మాకు ఎక్కువ ఎంపీలు వస్తే మాకే ఎవరు కదా అంటారు తర్వాత కూడా. సో కేసీఆర్ గారు వెళ్ళిపోయి ఢిల్లీలో చేసేది కొత్తగా లేదు, చక్కగా ఆయన హక్కు, టాలెంటెడ్ మ్యాన్, కోఆర్డినేట్ చేయొచ్చు, కన్వీన్ చేయొచ్చు. తర్వాత ఏమవుతుందో కేసీఆర్ గారికి ఆ టాలెంట్ విషయంలో 100కి 200 మార్క్స్ పడతాయి, అది మనం చెప్పడం కాదు, ఆ స్థాయి నాకు లేదు, ఎందుకంటే ఆ స్థాయికి మార్కులు వేసే స్థాయి నాకు లేకపోవచ్చు. కానీ ఆయన తెలంగాణ విషయంలో అధికారంలో ఉన్న పార్టీలని, అధికారంలో లేని పార్టీలని అందరి దగ్గర నుంచి లెటర్లు తీసుకొచ్చి ఆ రాష్ట్రం సాధించుకున్న తీరు అనన్నే సామాన్యం. దాన్ని మనం ఇంకా ఆ టాలెంట్ గురించి నేను మాట్లాడాలా. కాకపోతే ఇక్కడ ప్రొఫెసర్ నాయక్ గారు, కేసీఆర్ గారు ప్రధానమంత్రి అవుతారు, ఒక కూటమి గట్టి ఈ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారు, ప్రధానమంత్రి అవుతారు అంటే డెఫినెట్గా ప్రతి తెలుగువాడు సంతోషిస్తాడు. ఎవరో ఉంటారు ఒక తెలుగువాడు చీఫ్ జస్టిస్ అవుతాడు సుప్రీంకోర్టుకి అని అంటే అడ్డుపడాలనుకునే కొన్ని మూర్ఖ శిఖామణులు ఉంటే ఉండొచ్చు, కానీ కేసీఆర్ గారు ప్రధానమంత్రి అవుతారంటే ప్రతి తెలుగువాడు సంబరాలు చేసుకుంటారు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఇలాంటి అభిప్రాయ భేదాలు ఏమి ఉండవు, ఎందుకంటే మనవాడు ప్రధానమంత్రి అవుతుంటే పి వినోదరావు లాగానే కదా. సో కానీ ఇంతకుముందు తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్కి ఇప్పుడు చెబుతున్న ఈ కూటములకు ఏంటో దాని పేరు, ఇంకా దానికి ఒక క్లారిటీ లేదు, కానీ దీనికి డిఫరెన్స్ ఏంటి? అప్పుడు ఆ ప్రయత్నం ఎందుకు చేశారు, ఎక్కడ ఆగిపోయింది, ఇప్పుడు ఈ ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, ఎక్కడ దాకా వెళుతుంది, దీని మీద క్లారిటీ లేదు. వెంకటకృష్ణ గారు, మీకు, రవి గారికి, పుల్లారావు గారికి, మీ పాపులర్ టీవీ వీక్షిస్తున్న వారందరికీ మేడారం సమ్మక్క సార్లమ్మ గద్దెలకు ఒక 10 మీటర్ల దూరం నుంచి ఒక గొప్ప అదృష్టం రవి గారికి, పుల్లారావు గారికి తెలియాలి. అరే మీ ఊర్లో ఉన్నా సార్, అదే చెప్పబోతున్నా. మా వెంకటకృష్ణ గారు ఎక్కడైతే అడిగిడి, ఎక్కడైతే ఇక్కడ ఈటిలో బొర్రాడో, ఎక్కడ ప్రాంగణం ఎక్కడ పుట్టాడో మరి అదే గిరిజన జాతికి ఇక్కడ వారి ముందే నేను ఎనలేని సేవలు జాతీయ సేవా పథకం ద్వారా, ఎన్ఎస్ఎస్ ద్వారా అందించినటువంటి ఆ తల్లి ప్రాంగణం నుంచి మాట్లాడడానికి అవకాశం నాకు వచ్చింది, నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా. ముఖ్యంగా మేడారం సమ్మక్క తల్లి
మరి గిరిజనుల అతి వైభవమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతోటి వాళ్ళ సంస్కృతిని తలదన్నెతట్టుగా వాళ్ళు అతి ఉత్సాహంగా తల్లిని తీసుకొని వస్తున్నారు. అతి కొద్ది సమయంలో ఆ తల్లి గద్దెకు వస్తుంది. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ సమ్మక్క తల్లి ఆశీస్సులతో వారు చల్లగా వరదిల్లాలి. వారు అనుకున్నటువంటిది ఏదైతే అంటున్నారో, మా వెంకటకృష్ణ గారు ఏదైతే అంటున్నారో, ఆ కళ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి ఒక శక్తిని సమ్మక్క సార్లమ్మ ప్రసాదించాలని వారికి ఈ జన్మదిన రోజున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. హలో, 100% ఈ విషయం అంటున్నా, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం కూడా అదే కోరుకుంటాం, ప్రధాని అవ్వాలనే కోరుకుంటాం. అంతకంటే ఇంకేముంటుంది? చాలా మంది తక్కువ ప్రధానమంత్రులు అయినరు భారతదేశం నుంచి, దక్షిణ భారతదేశం నుంచి చాలా మంది తక్కువ మంది ప్రధానమంత్రులు అయినరు. ఓ తెలుగు బిడ్డ కూడా అయినరు కనుక మళ్ళీ అది పునరావృతం కావాలని కోరుకుంటూ, వెంకటకృష్ణ గారు మీరు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మీకు తెలుసు మహా మేధోమధనం కలిగినటువంటి వ్యక్తి. ఏదైనా మాట్లాడుతున్నారంటే అంత ఈజీగా ఏం మాట్లాడరు. ఈ మొన్న రావడానికి కారణం ఏమైంది, దీన్ని ఎందుకు ఈ మాట తీసుకురావడానికి, ఇవాళ మళ్ళీ ఎందుకు వారు ముందుకు వస్తున్నారు, కేటీఆర్ గారు ఎందుకు మళ్ళీ ఒకవేళ ఇంకోసారి ప్రధానమంత్రి మోడీ గారు అయితే ఈ తెలంగాణ కూడా ప్రమాదం ఉందని చెప్పడానికి కారణం ఏంటంటే, అరే ఒక జన్మనిచ్చి జన్మించినటువంటి జన్మ పొందినటువంటి ఒక పసిపాప 7.5 సంవత్సరాలు ఉన్నటువంటి తెలంగాణ మీద ఎందుకు అక్కసు కక్కుతున్నారో ఎవరికి అర్థం కాలేదు. మీకు అందరికీ తెలుసు ఎంత ఎన్ని త్యాగాలు ఏం చేస్తే తెలంగాణ వచ్చిందో మనకు అందరికీ మనసాక్ష్యం. మరి ఒక ప్రధానమంత్రి దేశానికి కస్టోడియన్, అతని బాధ్యత ఈ రాష్ట్రంలో మళ్ళీ మొన్న జరిగినటువంటి విభజనలో కూడా వారి పార్టీ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం కావాలి? నువ్వు వాళ్ళని కించపరుస్తున్నావా, లేదా వాళ్ళు చేసిన దాన్ని సమర్థిస్తున్నావా అది చెప్పకుండా ఒకరేమో బ్లాక్ డేగా చేయాలంటారు అమిత్ షా గారు, వీరేమో తల్లిని చంపి బిడ్డనంటారు. దాంతోపాటు మొన్న జరిగినటువంటి మనకి ఏదైతే బడ్జెట్లో ఒక్క పైసా బడ్జెట్లో సరిగా లేదనేది దేశమంతా చెప్తుంది, అక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు కూడా చెప్పారు. దాంట్లో ఈవీఎం రీఆర్గనైజేషన్ పెట్టిందుకు కూడా ఇవ్వలేదు. అంటే ఇదంతా ఒక ఎత్తు, ఇదంతా ఎందుకు వస్తుంది? ఈ దేశాన్ని అమ్మేస్తున్నాడు, ఈ దేశాన్ని కార్పొరేట్ వ్యవస్థకు అమ్మేస్తున్నాడు. ఈ దేశంలో ఉన్న పేద ప్రజలకు, పేద బీద ప్రజలకు ఉన్నటువంటి ఒక అవకాశం, ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాన్ని రిజర్వేషన్ అనే దానికి ఒక ప్రమాదం తీసుకురావడానికి వస్తున్నాడు కనుక, ఇది ఇతని వల్ల ఈ దేశాన్ని నడపలేడు కనుక, ఈ దేశంలో ఒక ఈ పేద ప్రజల పక్షాన ఉండేవాళ్ళు, ఈ దేశాన్ని ఆశించే వాళ్ళు, ఈ దేశం బాగుపడాలనుకునేవాళ్ళు అంతా ఒకటైతాం అనేటిది ఒక నినాదం ఇవ్వడం తప్పు లేదు. గతంలో కూడా ఇచ్చారు, మమతా బెనర్జీ గారు ఇచ్చారు, స్టాలిన్ గారు ఇచ్చారు, నిన్న మహారాష్ట్ర మంత్రి సీఎం గారు కూడా ఇచ్చారు. వాళ్ళందరూ సమయం అయితే ఇదో పెద్ద సమస్య కాదు కదా, ఎందుకు జరుగుతూ ఉంది, ఎందుకు మోడీ గారి మీద ఇటువంటి ఈ అభియోగం వస్తూ ఉన్నది అంటే మీరే చూస్తున్నారు కదా. ఏరేండి అని నమ్మిండు, ఇప్పుడు ఏర్లే రేపు ఎల్ఐసిని అమ్ముతానంటాడు, ఎవరండి ఎవరి వీరి పాత్ర ఏముంది దాంట్లో? ప్రజలు పైసలు కూడగట్టి ఒక్కొక్కటి చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తే ఎయిర్ ఇండియా అప్పులో ఉంది అమ్మావు, ఎల్ఐసి ఏముందండి లాభాల్లో ఉంది కదా, ఎందుకు ఇస్తున్నావు? దాంతోపాటు మీరు ఇంతకుముందు ఇచ్చినటువంటి కింగ్ ఫిషర్ ఇవన్నీ ప్రైవేట్లో ఉండి ఇప్పుడేం చేసినాయి, దివాలా తీసినాయి. కాఫీ డే హైదరాబాద్లో చనిపోతే ఆ ఉద్యోగాలంతా బజార్లో పడిపోయి ఇప్పటికీ దాని దిక్కు లేదు, ఇది లేదు. మరి ఎవరైనా ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు గాల పెట్టుకుంటారా? ఆ ఎలుకలను తీసేసే ప్రయత్నం చేస్తారు. అది ఏం చేయకుండా కార్పొరేట్ వ్యవస్థకు సరిపోయేటువంటి ఒక ఆలోచన తగినట్టుగా పనిచేయడానికి, దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని పారదోలడానికి ఈ దేశంలో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కటి కావాలన్నదే వారి ఆశయం. దానికి అనుగుణంగానే ఇలా పని జరుగుతుందనేది నేను భావించడమే కాదు, అక్కడ ఉన్న పెద్దలు కూడా మాట్లాడతారు. మాట్లాడితే మాట్లాడేటువంటి వ్యక్తి కాదు, తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అభివృద్ధిని వాళ్ళు చూస్తా ఉన్నారు కనుక రేపు మోడీ గారికి సరి అయినటువంటి సమాధానం చెప్పడానికే అది థర్డ్ ఫ్రంట్ సేమ్ ఫ్రంట్ రూపంలో వస్తారు. అమలు చేస్తున్న విధానాలకు కానీ, మోదీ ప్రభుత్వం ఫాలో అవుతున్న విధానాలకు కానీ వ్యతిరేకత లేదు అని ఎవరు అనడం లేదు.
కొన్ని కొన్ని విషయాలు ప్రత్యేకించి ఈ డిజిన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే ప్రైవేటైజేషన్ కానీ లేకపోతే కొన్ని రిలీజియస్ ఇష్యూస్లో కానీ ఇంకా చాలా రకాల వీటిల్లో ఉన్నాయి, వ్యతిరేకత ఉంది. ఇది ఒక్కొక్క రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క రాజకీయ పరమైన విధానాలు వస్తాయి. పివి రమేశ్వరరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక రకమైన ఆర్థిక విధానాలు అమలు చేశారు. వాజ్పేయి గారు ఉన్నప్పుడే కదా డిజిన్వెస్ట్మెంట్ సబ్జెక్ట్ టు కరెక్షన్, పుల్లారావు గారు చెప్పాలి, వాజ్పేయి గారు ప్రధానమంత్రికి ఉన్నప్పుడే డిజిన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో కూడా క్రియేట్ అయింది. ఎందుకంటే ఇది మోడీ క్రియేట్ చేసింది కాదు, అప్పటి నుంచి ఉంది. అయితే ఇక్కడ ఆ విధానాలకు ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పుట్టుకొస్తున్న కూటమి ఇది. బీజేపీని కొట్టే సత్తా కాంగ్రెస్కి లేదు కాబట్టి ఒక 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 శూన్యత, ఒక రాజకీయ వాక్యూమ్ ఏర్పడింది కాబట్టి ఆ వాక్యూమ్ని మనం ఎన్కాష్ చేసుకోవాలి. తప్పేం లేదు, ఎన్కాష్ చేసుకోవడానికి ఇది సరైన సమయం అనే ఒక వ్యూహాత్మకమైన దృష్టితో వస్తున్నారా కేసీఆర్ గారు అనేది పుల్లారావు గారు మీరు చెప్పాలి. ఒకటి, ఆయన రెండు వ్యూస్, రెండు ఆడియన్స్ అడ్రస్ చేస్తున్నాడు ఆయన. సిగ్నల్ ఒకటి, తెలంగాణ ఆడియన్స్, నేను ప్రధానమంత్రికి తప్పులేదంటున్నా నాయక్ గారు, ఆయన క్వాలిఫైడ్, 100 times క్వాలిఫైడ్. తెలంగాణకి ఇచ్చే ఇమేజ్ ఏంటంటే నాయక్ గారు చెప్పిందంత ప్రధానమంత్రి నేను వెళ్ళిపోతున్నా, గుద్దేస్తా, పులిపిడ్డ అంత బాధ ఉన్నా. బయట ఆడియన్స్కి ఇచ్చేది ఏంటంటే నేను మీతో కలిసి పనిచేస్తా, ఓడించడమే నాకు కావాలి. ఆయన క్యాండిడేట్గా ఎక్కడ చెప్పట్లేదు, బయట నాకు ఆశ ఉన్నది ప్రధానమంత్రి కానీ ఎక్కడ చెప్పట్లేదు. అది మాత్రం రెండు ఆడియన్స్లు ఆయన అడ్రస్ చేస్తున్నాడు, ఒకటి బయట తెలంగాణ బయట, ఒకటి తెలంగాణ లోపల. సో నేను అనుకుంటున్నా ఆయన అంబిషన్ మంచిది, కానీ వచ్చే ఫస్ట్ స్టేట్ ఎలక్షన్ గెలిచి సెంట్రల్ వెళ్ళాలి కదా. మమతా బెనర్జీ మేలో ఎలక్షన్ గెలిచి బయటకు వచ్చేసింది, శరద్ పవార్కి ఇంకా చాలా 3 సంవత్సరాలు ఉన్నారు బయట ఉన్నాడు, స్టాలిన్ మొన్న గెలిచి బయటకు వచ్చాడు, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఆ పంజాబ్లో గెలిస్తే ఆయన బయటకు వస్తాడు. సో నేను అనుకున్నది ఏంటంటే వచ్చే జూన్లో ఎలక్షన్ ఉంటుంది తెలంగాణ, 6 నెలలు ముందు చేస్తారు, అక్కడ గెలిసి వస్తే ఎంత చక్కగా ఉంటుంది. అంటే మేము గెలవా అని మీలాంటి వాళ్ళు అంటారు, గెలవచ్చు కానీ గెలవాలి కదా. అది మాత్రం నాకు పెద్ద హర్డిల్గా కనపడుతుంది. ఆయన రెండు ఆడియన్సెస్ అడ్రస్ చేస్తున్నాడు, ఒకటి తెలంగాణలో, ఒకటి బయట. ఆయన అన్నారు నేను అంటలేదు, మొన్న రేపుకో చెప్పిస్తా నాకు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి వస్తే అది ఇప్పిస్తా ఇది ఇప్పిస్తా అన్నారు. సో తప్పులేదు, కానీ అది నాకు కొద్దిగా క్లియర్గా అనిపిస్తుంది. బయట ఉన్న నాయకులు ఎవరు ఈయన ప్రధానమంత్రి కుర్చీకి వస్తున్నాడు అనుకోవట్లేదు. అనుకున్న వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్, రానే ముందలు పోరాటమే, మొత్తం జాయిన్ అవుతున్నాడు కదా తర్వాత చూద్దాం అనంత చాలా క్యాజువల్గా తీసుకుంటారు శరద్ పవార్ అందరూ, అందుకునే ఆయన దిగుతున్నారు. కానీ రాబోయే రోజుల్లో ఒక చిన్న అడ్డు కూడా ఉన్నాడు, March 10th ఎలక్షన్ రిజల్ట్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. రేపు బీజేపీ బాగా ఓడిపోయింది అనుకోండి ఇంకా ముందుకు వస్తాం, రేపు బీజేపీ కనుక గెలిస్తే ఉత్తరప్రదేశ్ అలాగలాగ ఎక్కడదా జరిగితే మళ్ళీ అది కొంచెం ఆలోచించుకుంటారు కదా. అందరూ సైన్యాలు వెళ్ళి ఊరుకునే సూసైడ్ అటాక్స్ మీద పడరు కదా, గెలిస్తే యుద్ధానికి దిగుతారు కదా. సో ఆలోచన కూడా March 10th 10 గంటలకి చక్కగా ఎంతవరకు వెళ్తుంది కారు, ఆగుతుందా, తిరిగి వస్తుందా, అలా వెళ్ళిపోతుందా ముందరికి, March 10th వరకు మనం వెయిట్ చేయాలి. రైట్, ఒక్క నిమిషం పుల్లారావు గారు, రవి గారు, ఇక్కడ ఏకపార్టీ జాతీయ పార్టీలుగా ఉన్న ఏకపార్టీలో అయితే కాంగ్రెస్ పార్టీలో అయితేనేమో పార్టీ ఆ కుటుంబం ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు ప్రధానమంత్రి అవుతారు లేదా కుటుంబ సభ్యుడు అవుతాడు, ఇందులో డౌట్ లేదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు ప్రధానమంత్రి అవుతారు, ఇందులో డౌట్ లేదు. అఫ్కోర్స్ లెఫ్ట్ పార్టీస్కి ఆ అవకాశం ఇప్పటివరకు రాలేదు, కానీ లెఫ్ట్ పార్టీస్కి ఒక డిసిప్లిన్ ఆ ఎంపిక చేసే విధానం ఉంటుంది, దాంట్లో కట్టుబాటు, దాని ప్రకారం ముఖ్యమంత్రులు అవుతారు. అవకాశం వస్తే ప్రధానమంత్రి కూడా అలాగే, జ్యోతిబస్ లాంటి వారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా పార్టీ నిర్ణయం వద్దు అనుకున్నారు ఆగిపోయారు. అదే ఇంకొకళ్ళు అయితే పార్టీ మారి ప్రధానమంత్రి అయిపోయేవాడేమో ఇంకో పార్టీలు అయితే, లెఫ్ట్ కాబట్టి అవ్వలేదు అది. సో ఈ ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఈ ప్రాంతీయ పార్టీలో ఎవడు సినిమాకి ఆడే హీరో కదా, అందరూ ప్రధానమంత్రి అయిపోవాలనుకుంటారు. ఇవో కేసీఆర్ గారికి ఆ అర్హతలు ఉన్నాయి, కోరిక ఉంది, నో డౌట్. అలాగే స్టాలిన్ గారికి అవకాశం వస్తే నేను నాకు వద్దు అంటాడా, నేను అనుకోను చంద్రబాబు నాయుడు లాగా నాకు వద్దు ప్రధానమంత్రి అంటాడని నేనైతే అనుకోవట్లే. అలాగే థాకరే నాకు ఇది ఇప్పటికే లేట్ అయిపోయింది నాకు అంటే అవకాశం ఉంది. మమతా బెనర్జీ గారు అయితే అసలు నేను ఎప్పుడూ అవ్వాలి ఇప్పటిదాకా ఏంటి నాకనే టైప్లో ఆమె ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో వీళ్ళు ఎలా కలిసి మూవ్ కాగలుగుతారు?
అంటే ఇప్పుడు మీరు ప్రధానమంత్రి ఎవరవుతారు అనే కోణం నుంచి వ్యక్తిగా తీసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. మన సీతారాం యెచూరి హైదరాబాద్ లో ఉన్నప్పుడు కేసీఆర్ ను కలిశారు, ఆ తర్వాత ఆయన స్పష్టంగా చెప్పారు. సీతారాం యెచూరి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఈ నాయకత్వంతో పాటు 89 నుంచి అన్ని వీటన్నింటిలో కూడా పాల్గొంటున్న వ్యక్తి. ఎక్కువ సార్లు పోస్ట్ ఎలక్షన్ ఎన్నికల అనంతర పరిస్థితిని బట్టి మాత్రమే ఆ కూటమి ఎలా ఉంటుంది, కనీస కార్యక్రమము, ప్రధాని ఎవరు, ఇట్లాంటివి నిర్ణయం అవుతాయి. నాతో సూర్జిత్ అనేవాళ్ళు మీ వరంగల్కి వెళ్తున్నప్పుడే కారులో, నేను చంద్రబాబు నాయుడు యువ ముఖ్యమంత్రి, నువ్వు ఉంటే బాగుంటుంది, కన్వీనర్ గా ఉన్నాను, జ్యోతి బాసును మన వాళ్ళు వద్దన్నాక ఎవరు ప్రధాని అంటే దేవగౌడ ఉంటాడు కదా అంటే అందరు కూడా బలపరిచారు. అంటే వాతావరణం అనుకూలంగా అప్పుడున్న సంఖ్యాబలం దాని అంతటిని బట్టి వస్తుంది. కానీ కేసీఆర్ విషయంలో మీరు 2018లో ఆయన దేశ్కి నేత కేసీఆర్ అనే దాంతో మొదలైంది, శాసనసభ ఎన్నికల కంటే ముందు మొదలైంది. అవును, ఈసారి ఆయన రాజకీయమైన ప్రాధాన్యత, రాజకీయ విమర్శ ఎక్కువగా చేస్తున్నారు, తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. అవును, అంటే రైతులకు వ్యవసాయ మీటర్లు పెట్టడము, ఆ తర్వాత ఇవన్నీ ఎయిర్ ఇండియా దగ్గర నుంచి ఎల్ఐసి వరకు అన్ని అమ్మేయటము, మత సామరస్యానికి భంగం కలిగించే హిజాబ్ లాంటి వివాదాలు, ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అయినప్పటికీ బడ్జెట్ లో తెలంగాణకు ఆంధ్రాకు కూడా ఏమీ ఇవ్వలేదు అని కూడా ఆయన అంటున్నారు. రెండు రాష్ట్రాలు కలిసే మాట్లాడుతున్నారు కాబట్టి ఏమీ చేయడం లేదు. రాష్ట్రాల హక్కుల మీద దారుణమైన దాడి జరుగుతుంది, ఇవన్నీ కూడా రాష్ట్రాలకు సంబంధించినవి. ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలకు చాలా ఏకాభిప్రాయం ఉంది, రాష్ట్రాలను డమ్మీలుగా మార్చి మోదీ గారు రాష్ట్రాల జాబితాలో విషయం విద్యా విధానం, విద్యుత్ విధానం, వ్యవసాయ విధానం, దేంట్లో సంప్రదింపులే లేవు. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకుంటే మనం డిమానిటైజేషన్ లాంటి వాటిని బీజేపీ వాళ్ళని మించి అత్యుత్సాహంగా బలపరిచిన వ్యక్తి కేసీఆర్. అలాంటి ఆయన నేను నిరుత్సాహం చెందాను అని ఇప్పుడు చెప్తున్నారు. రెండవది ఇప్పుడు ఆయనతో కలుస్తున్నారు ముఖ్యమంత్రులు, అది వాతావరణంలో వచ్చిన మార్పు. ఇదే కేసీఆర్ గతసారి మమతా బెనర్జీ దగ్గరికి, నవీన్ పట్నాయక్ వాళ్ళ దగ్గరికి వెళ్తే పెద్దగా అది పని జరగలేదు, అప్పుడు వాళ్ళు అంతగా ఏం కలిసి రాలేదు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు చేసినప్పుడే కొంచెం ఎక్కువగా అది మళ్ళీ వచ్చింది, అప్పుడు అంత బలం లేదు, అది జరగలేదు, మోదీ రెండోసారి వచ్చారు అనుకోండి. కాబట్టి ఇక్కడ ఒక భూమిక ఉంది. ఇక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రుల సమావేశం గతంలో ఎన్టీఆర్, జ్యోతి బాసు లాంటి వాళ్ళు పెట్టేవాళ్ళు, ఇప్పుడు కూడా అటువంటిది పెట్టడానికి ఒక భూమిక ఏర్పడుతుంది. ఇది మరో సర్కారీ కమిషన్ లాంటి దానికి దారి తీసినా ఆశ్చర్యం లేదు. ఆయన వాస్తవికంగా ఒక మాట చెప్తున్నారు, రెండు ముక్కలు చెప్తాను నేను. రాహుల్ గాంధీ మీద అస్సాం ముఖ్యమంత్రి దాన్ని ఖండించడం ద్వారా నేను కాంగ్రెస్ ను కూడా దాని విషయంలో కూడా ఏదో అస్పృశ్యత పాటించబోవట్లేదు అనే ఒక సందేశం ఇవ్వడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఎలా ఉంటే అలా ఉంటుంది, దాని గురించి ఇప్పుడు ఎందుకు ముందు బీజేపీని ఓడిద్దాము అనే ఒక మాట, ఇది చాలా పెద్ద మాట ఆయన అన్న తర్వాత. అందులో పెద్ద తేడా ఏముంది లేదు సార్ రవి గారు, మనకు తెలియదా 2009లో పోలింగ్ కి కౌంటింగ్ కి మధ్యలో ఏం జరిగిందో చూడలేదా మనం? ఖచ్చితంగా చూసాం, రాజకీయాల్లో వెరీ కామన్. అంటే 2009లో కేసీఆర్ కేవలం ఆయన టిఆర్ఎస్ నాయకుడు, ఆయనకు చాలా తక్కువ స్థానాలు రాబోతున్నాయి. ఇప్పుడు రాష్ట్రం సాధించి 2 సార్లు గెలిచి 3వ సారి పోరాడడానికి సిద్ధమవుతున్న శక్తివంతమైన ప్రభావశీలమైన నాయకుడు, అప్పటికే ఆయన ఇంకా పోరాటంలో ఉన్నటువంటి నాయకుడు. అయితే దీనివల్ల వచ్చిన మార్పు ఎలా ఉంటుంది, రెండో దేశంలో వాతావరణం కూడా. అంటే మీరు అన్నట్టు, మీరు అన్న దాంట్లోంచి నిజాన్ని నేను ఇందాక అన్నాం అనుకున్నాను, మీరు అన్న పాయింట్లోనే గతంలో దేశ్కి నేత కేసీఆర్ అని అనిపించుకునేది 2018 ఎన్నికల ముందు ఒక యుఫోరియా ఒకటి క్రియేట్ చేసి, ఇప్పుడు కనుక మనం తెలంగాణలో మళ్ళీ టీఆర్ఎస్ ని తీసుకురాగలిగితే దేశంలో తెలంగాణ సత్తా ఏంటో చూపించి, కేసీఆర్ సత్తా ఏంటో చూపించి, జాతీయ రాజకీయాలను కూడా మన గుప్పెట్లో పెట్టుకొని ఈ తెలంగాణను ఒక స్వర్ణమయం చేస్తానని ఒక యుఫోరియా ఒకటి క్రియేట్ చేసి తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 9 నెలల్లోనే 7 లోపే ఎలక్షన్లు రాబోతున్నాయి అనే చర్చ బలంగా ఉంది. ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు, వ్యూహం నడుస్తోంది, రెచ్చగొట్టే ప్రసంగాలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు జరుగుతున్నాయి కదా. సో దానికోసం మళ్ళీ ఇది వచ్చిందా అనే కూడా చర్చను చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను సార్, ప్లీజ్. టు ది డిబేట్, సీతారాం నాయక్ గారు గతంలో, రవి గారు చెప్పండి, రవి గారు. తెలంగాణ కేంద్ర బిందువుగా ఉంటుంది కేసీఆర్ వ్యూహానికి. గతసారి ఎన్నికల ముందు ఆయన ఒక ఉత్తేజం తేవడానికి దేశకి నేత ఎంత తెచ్చారు, ఎన్నికలు కూడా చాలా ముందు పెట్టి ఇతరులను. కానీ అప్పటికి ఇప్పటికీ కొత్త అంశం ఏంటంటే బీజేపీ బలం పుంజుకోవటము, ఒక 5 పార్లమెంట్ స్థానాలు ఉప ఎన్నికల్లో గెలవటము, కేంద్రం కూడా అండతో ఒక తీవ్రంగా సవాల్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది.
కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కోవటము రాకుండా చూడటం అన్నది కూడా కేసీఆర్ అంటే ఇంకెక్కువ ఇంకెక్కువ టార్గెట్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఎక్కువగా ఉంది గతంలో కంటే కూడా, గతంలో గెలవటం టేకన్ ఫర్ గ్రాంటెడ్ అనుకుని దానికి విఫోరియా, ఇప్పటికి వచ్చేసరికి రాష్ట్రంలో గెలవటము అప్పుడే పుల్లారావు గారు అన్నట్టు కేంద్రంలో కూడా ఆయన స్థానానికి బలం వస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్, సో మీరు అన్న పాయింట్ బేస్ చేసుకునే నాయక్ గారు ఇదే చర్చ. గత ఎన్నికలప్పుడు కూడా ఇలాగే దేశ్ కి నేత అని తెలంగాణ ప్రజలకు ఒక సిగ్నల్ ఏమిచ్చారంటే, ఈ ఎన్నికల్లో కూడా సార్ను గెలిపిస్తే, ఈ ఎన్నికల్లో కూడా సార్ను గెలిపిస్తే మనం సార్ ఇంకా చాలా ఎక్కువ చేయగలుగుతాడు, జాతీయ స్థాయిలోనో ఢిల్లీ దాకా వెళ్ళి వాళ్ళని బెదిరించో భయపెట్టో బతిమాలు ఏదో తీసుకురాగలుగుతాడు, సార్ను గెలిపించాలి మనం అనే ఒక వాతావరణం, ఒక ఫీలింగ్ జనానికి వచ్చేలా చేశారు. అప్పటికంటే ఇప్పుడు ఇంకెక్కువ చేస్తున్నారు ఎందుకు అని అంటే, అప్పటికంటే ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉంది, అప్పటికంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా బలంగానే ఉంది. సరే ఆ ఏ ప్లేస్లో ఉన్నాయి ఎంత ఉన్నాయి మీటర్ పెట్టి చూసేది కాదు, కానీ బలంగా ఉన్నమాట వాస్తవం అప్పటి ఎన్నికల కంటే ఇప్పుడు ఎన్నికలు ఈ టైంలో. సో అందువల్ల ఇంకా ఎక్కువ చేస్తున్నారా అప్పటికంటే ఇప్పుడు, తెలంగాణ కోసమే చేస్తున్నారా దేశం కోసం కాకుండా అనే అనుమానం కూడా చాలామందికి ఉంది. వెంకటకృష్ణ గారు, ఈ బయోటెక్ యుగంలో ప్రజలంతా ఈజీగా ఎట్లా మీరు అన్నిటిని విశ్వసిస్తారని మనం అనుకోవడంలో కొంత నాకెందుకో నమ్మకం లేదు. మీరు గమనించండి, ప్రజలు నమ్మే దేశం ఎట్లెందుకు తగలబడుతుంది లే కానీ చెప్పండి. రాసిపెట్టుకోండి, పోరాడే వాళ్ళు ఎక్కడున్నారో పోరాడలే. రవి గారు, ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ వాళ్ళు అవకాశం ఇస్తేనే వేరే పార్టీ లేదా వేరే నాయకుడు అధికారంలోకి వస్తారు. మీరు చూసుకోండి, 10 ఏళ్ళు కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాన్ని అవకాశంగా తీసుకొని బీజేపీని ఇలా కేంద్ర ప్రభుత్వంలో కూర్చోబెట్టిన ప్రజలు. మీరు అంతా ఈజీగా అన్ని అంటే మీరు అనుకుంటే అనుకోండి, నాకేం అభ్యంతరం. ఒక్కటి చెప్తా, చాంతాడంతా ఉంది కదండి, ఎందుకు మోడీని కాదు, చాంతాడంతా ఉంది. ఏమన్నాడు అతను, 15 లక్షల రూపాయలు నేను వెంటనే జన్ధన్తో మీకు ధనాధనం వేసేస్తానాడు కదా. 2022 వరకు ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క ఇల్లు ఉండవద్దు, ఇల్లు కట్టాలి, ఇల్లులో నల్ల పెట్టాలి, నల్లలో నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళలో ఇంకేదో పోయాలన్నాడు. అదే కాకుండా నల్లధనాన్ని ఎన్ని రోజుల్లో తీసుకొస్తానడండి. ఏ ప్రజలంతా ఎవరు పడితే ఏం చెప్తే అదే వింటారా? ఓ చాంతాడంతా ఉంది తెలియదు కదా, నేను చదువుతలేను. ఎందుకు జరిగింది ఒకటి, రవి గారు అవతల వాళ్ళ తప్పిదం వల్లనే ఇవాళ కూడా వాళ్ళు ఆ పొజిషన్ లో రాగలిగారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, అరే అన్నదాత కడుపు కొట్టినావు, అన్నదాత కడుపు కొట్టి చట్టాలు పెట్టి చట్టాలు మార్చుకున్నావు, ఎవరు మార్చుకున్నారు నిన్ను? అంత సబ్జెక్ట్ ఉండి నీ దగ్గర 272 మంది ఉండి నువ్వు చట్టాలు మార్చుకున్నావు. ఇవాళ చేసే పథకం ఏంది, సర్జికల్ స్ట్రైక్ చేసిన తర్వాత దేశంలో ఉగ్రవాదం ఉండదు. అరే ఎట్లా నమ్ముతారు సార్? ఎట్లా చేస్తారనుకుంటున్నారు? ఒకసారి నమ్మిరు, రెండోసారి కూడా ఎట్లా నమ్ముతారు? ఇవాళ మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలకు ఒక అవకాశం ఇస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ, ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండవద్దు, మొత్తం ఆ చేతిలో ఉండాలి. ఇప్పటికే 2-3 రాష్ట్రాల్లో ఓడిపోతే వాళ్ళని కొనుక్కొని ప్రభుత్వం వాళ్ళే నడుపుతూ ఉన్నారు. అది వాళ్ళ చేతిలో జరిగింది. దీన్ని ప్రజలు ఏం చూస్తలేరా? ఎందుకు ఇయ్యారు రవి గారు చెప్పండి మీరు? ఎందుకు కేసీఆర్ గారు ఇది చెప్తే ప్రజలు మోసపోతారు? కేసీఆర్ అంటే ఎవరిని మోసం చేయడానికి సిద్ధంగా లేదు. సరే సరే, ఓకే ఓకే, అంటే ఓకే రైట్. అరే మీ సార్, మీరు చాలా మీరు విఘ్నులు, మీరు దీన్ని ఇంకే రకంగా చెప్తారేమో. ఎందుకంటే అటువంటి ఆశ ఏదో చేసి ముఖ్యం ప్రధానమంత్రి కావాలి అనేది లేదు. వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని కూడగట్టి రంగరించి ఒక సీసలో పోసి, నాయన ఇగో ఇన్ని రకాల రంగులు ఉన్నాయి ఈ భారతీయ జనతా పార్టీ లోపల, అందరం ఒకటి అయిదాము, దీన్ని బయటికి పంపిస్తేనే ఈ దేశం బాగుపడుతుందని ఒక్కటి చెప్పండి సార్. ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాలరాస్తున్నారు కదా, రిజర్వేషన్ తీసేసేటువంటి పేరుతోటి రిజర్వేషన్ తీస్తే ఈ దేశంలో అల్లకల్లోలం అవుతుంది. ఒకసారి పోయినసారి పార్లమెంట్లో నేను ఉన్నప్పుడు అట్రాసిటీని ముట్టుకుంటే అట్టడికింది దేశం అంతా, 27 మంది చనిపోయారు మీకు తెలుసు. ఇవాళ రిజర్వేషన్ తీసేస్తారంటే ఎక్కడ తొక్కుతారో అని చాప కింద నీరులాగా మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తున్నారండి ఈ దేశాన్ని. ఎవరి కొరకు చేస్తున్నావు? ఎవరు బాగుపడ్డారు? అంబానీ ఆదానీలు తప్ప సీతారాం నాయక్ బాగుపడ్డారా? మా రవి గారు బాగుపడ్డారా? ఈ ప్రయత్నాలు అన్ని చేస్తున్నారని చెప్పదలుచుకున్నారా? నో, ఈ రెండే కాదు, ఈ రెండే కాదు సార్, ఈ రెండే కాదు.
దీని వెనుక చాలా ఉంది. ఆయన మాట్లాడినటువంటి వాగ్దానాలు తుంగలు తొక్కిండు. ఈ దేశంలో ఒక ఒక ఏదైతే ఫెడరలిజం ఉందో దాన్ని సరి అయినటువంటి పద్ధతిలో ముందు తీసుకుపోయేటటువంటి శక్తి లేకుండా తెలంగాణ కూడా మాట్లాడింది సార్, రిజర్వేషన్ అడ్డు పెట్టండి. ఏమంటాడు అమిత్ షా, బ్లాక్ డేటా తెలంగాణ ఇచ్చింది, బ్లాక్ డేటా మీరు విన్నారు కదా. మేము కూడా ఇప్పుడు ఈ చర్చ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే తెలంగాణ విషయంలో ప్రధానమంత్రి గారు మాట్లాడింది, అమిత్ షా గారు మాట్లాడింది, ఇటువంటి వాటిని బేస్ చేసుకుని తెలంగాణకు రాబోయే ఏడాది లోపే రాబోయే ముందస్తుగా రాబోతున్న ఎన్నికల కోసమే ఇంత ఇంత హడావుడి జరుగుతోంది అనేది చాలామంది అనుకుంటున్నారు. నిజంగానే కేసీఆర్ గారు జాతీయ స్థాయిలో జెండా ఎగరేయాలి, ప్రధానమంత్రి అయితే మంచిది, అవ్వాలనుకోవడం కూడా తప్పు కాదు, డెఫినెట్గా అవ్వాలి కూడా, అవకాశం వస్తే ఆయనే అవ్వాలి, కానీ దానికోసం చేస్తున్నారు అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. తెలంగాణ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇంత హడావుడి చేస్తానే చాలా ఎక్కువ మంది, రైట్ ఓకే. ఒక్క నిమిషం నాయక్ గారు, ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే ఫైనల్గా మీరు పుల్లారావు గారు, రవి గారు అండ్ నాయక్ గారు ముగ్గురికి ఒకటే ఇది. ఫస్ట్ పుల్లారావు గారు, సహజంగా ఇలాంటి కూటములని ఏర్పాటు చేసేటప్పుడు అది ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల కలయిక కావచ్చు, ఏదైనా ఒక ఫ్రంట్ లాంటిది ఒక కూటమి ఏర్పాటయ్యేటప్పుడు వీటన్నిటినీ కలిపి ఉంచే ఒక దారం ఒకటి ఉంటుంది. ఆ దారం చుట్టూ వీళ్ళు కూటమిగా ఏర్పడి అధికారంలోకి వస్తారు. ఉదాహరణకి మనం మన్మోహన్ సింగ్ గారి ఫస్ట్ టర్మ్ తీసుకుంటే అప్పుడు లెఫ్ట్ పార్టీస్ కూడా కలిసినాయి, యూపీఏ పెట్టుకున్నారు, దానికి అప్పుడు కామన్ మినిమం ఎజెండా పెట్టుకున్నారు, అప్పుడు దాని ప్రకారం యా వెళ్ళారు, దాని ప్రకారం బ్రహ్మాండంగా రెండు మూడు చట్టాలు ఎక్సలెంట్గా తీసుకొచ్చారు. అలాంటిది ఏదో ఒక దారం ఉంటుంది, కానీ ఇప్పుడు వీళ్ళని విడదీసే దారం ఉంది, కలిపే దారం కాదు. అదేంటంటే కొత్త రాజ్యాంగం. ఈ కొత్త రాజ్యాంగ అంశాన్ని కేసీఆర్ గారు ఎత్తుకున్నారు, కానీ భారత రాజ్యాంగాన్ని మార్చాలి అనే ఆలోచనని ఒక మమతా బెనర్జీ, ఒక నవీన్ పట్నాయక్, ఒక మన ఉద్ధవ్ ఠాక్రే, ఒక స్టాలిన్, లేకపోతే ఒక అఖిలేష్ యాదవ్ రేపు గెలిస్తే ఒకవేళ, ఇట్లాంటి వీళ్ళందరూ ఈ రాజ్యాంగాన్ని మార్చాలి లేకపోతే కొత్త రాజ్యాంగం తేవాలి అనే కేసీఆర్ గారి వాదనతో ఏకీభవిస్తారు. అది కదా ఎజెండా ఇప్పుడు. అది ఎజెండా అయినా అది మర్చిపోయాడు ఆయన, మర్చిపోలే. నిన్న కూడా సమర్థించారు, తప్పైంది పదిసార్లు అడిగారు. తప్పైంది అంటే మరి అది ఎంతో సెన్సిటివ్ విషయం, చెప్పినట్టుగా ఆ సెన్సిటివ్ ఇష్యూ దగ్గరికి బీజేపీ వెళ్తలేదు, ఎవరు వెళ్తలేదు. ఉండనే కాన్స్టిట్యూషన్ ఏమైనా మార్పులు కావాల్సి అమెండ్మెంట్ చేసుకుంటాం, దేశానికి ఇబ్బంది రాకూడదు, అందరూ హ్యాపీగా ఉండని నా మట్టుకు నేనే అనుకుంటా. ఎందుకు మార్చాలి, చక్కగా ఉండని ఎందరూ హ్యాపీగా ఉంటారు. ఏమన్నా మార్చుకోవాలంటే అమెండ్మెంట్స్ చేసుకుంటా వెళ్ళిపోవాలి. సో తప్పకుండా కేసీఆర్ గారు ముందలకి వెళ్ళాలంటే ఇది మాత్రం ఆయన వెనక్కి వేస్తారు, నాకు 100% షూర్. అందువల్ల అది కూడా కాకుండా ఇంకా చిన్న పాయింట్ మీకు చెప్తా, కాంగ్రెస్ పార్టీ ఉన్న చోట రీజనల్ పార్టీస్ లేదు, బీజేపీ ఉన్న చోటే రీజనల్ పార్టీస్ ఉన్నాయి. సో తప్పకుండా అది మీరు కొంచెం అనలైజ్ చేసుకుని చూడండి, ఎక్కడా తగ్గులేదు. బీజేపీ అన్ని చోట్ల ఉన్నది, ఎక్కువగా ఎక్కడ రీజనల్ పార్టీస్ ఉన్నాయో అక్కడ బీజేపీ ఉన్నది. ఒరిస్సా, బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఇప్పుడు పంజాబ్, హర్యానా. సో అందువల్ల ఈ పాలిటిక్స్కి ఏం గొడవ లేదు. కాంగ్రెస్ పార్టీ ఆధారం మీద వెళ్తుంది, ఈ పట్టాల మీద బీజేపీ ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా రాష్ట్రాల్లో మళ్ళీ మొగదొడుగుద్దులేండి, ఎందుకంటే అధికారం ఉంటే వాళ్ళకి ఆ రకం ఆ బలం వేరు. కరెక్టే. సో దేర్ఫోర్ మనం చూసేది ఏంటంటే కేసీఆర్ గారికి అంబిషన్ తప్పులేదు, సాధించవచ్చు, కానీ కొన్ని విషయాల్లో కనుక ఆయన మార్పు తెచ్చుకోకపోతే, ఇలా రాజ్యాంగం అనుకోండి, ఈ రాష్ట్రం గెలవాలి తెలంగాణ, మూడు ఆంధ్రతో చక్కటి సంబంధాలు పెట్టుకోవాలి, పక్క తెలుగు రాష్ట్రంతో కొన్ని ఉన్నాయి అడ్డాలు, అంత సింపుల్ గా వెళ్ళిపోతే ఆయన సాధించలేదు. కోఆర్డినేటర్ గా గ్యారంటీగా ఉంటాడు, ఈవెంట్ మేనేజర్ గా ఉంటాడు, ఆయనకి ఆ సత్తా ఉంది, 10 మందిని కలిపి తీసుకురాగల సత్తా ఉంది, అదంతా ఉంది. కానీ ఈ విషయంలో రవి గారు, నిజానికి భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం భారత ప్రజలందరిది అని అందరం అనుకుంటాం, అందరిది కూడా, అందులో డౌటే లేదు. అంబేద్కర్ అందరి వాడు, రాజ్యాంగం మన అందరి కోసమే రాశాడు. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి కొన్ని సెక్షన్స్ పీపుల్ అంబేద్కర్ గారు మావాడు, మా కోసమే రాజ్యాంగం రాశాడని బలంగా నమ్ముతారు. అది చాలా సెన్సిటివ్. అసలు ఆ లైన్, ఆ సన్నని గీతని మనం విడిది చూడాలంటే కూడా ఒక్కొక్కసారి చాలా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఆ పీపుల్, ఆ వర్గాల ప్రజలు పూర్తిగా రాజ్యాంగాన్ని ఒక మాటన్నా
అంబేద్కర్ గారిని ఒక మాట అన్నా కూడా వాళ్ళు టాలరేట్ చేయరు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అలాంటి అంశాన్ని టచ్ చేశారు కేసీఆర్ గారు. టచ్ చేయడితే ఆ రోజు ఏమనుకున్నాం మనందరం, ఒకవేళ పొరపాటున సవరించాలనిపోయి కొత్త రాజ్యాంగం అన్నారేమో అని మనం అనుకున్నాం. కానీ రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్లో కూడా పాయింట్ వైజ్గా మాట్లాడుతూ తప్పేంది తప్పేంది, ఈ విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి రాజ్యాంగం తీసేయాలి అనే దాన్ని సమర్థించుకున్నారు ఆయన. ఈ అంశాన్ని ఈ మిగతా రాష్ట్రాలు, ప్రత్యేకించి అణగారిన వర్గాలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలు, వీళ్ళ ఈ ముఖ్యమంత్రులు ఏకీభవిస్తారా? ఈ కామన్ ఎజెండా ఇది అయితే ఒకవేళ అవుతుంది కదా డెఫినెట్. అంటే మూడు అంశాలు ఉన్నాయి ఇక్కడ, రాజు, రాజకీయం, రాజ్యాంగం. మూడు అంశాలు మీరు లేవనెత్తారు. అంటే ఎవరు నాయకుడు అవుతాడు, పార్టీలు ఏవేవి కలుస్తాయి, రాజ్యాంగం మార్పు అనేదని ఒప్పుకుంటారని. వాజ్పేయి హయాంలో రాజ్యాంగాన్ని మార్చాలని వెంకటాచలమయ్య కమిషన్ వేసినప్పుడు రాష్ట్రపతిగా ఉన్న కేఆర్ నారాయణ అని ఒక మాట అన్నారు, రాజ్యాంగం మనల్ని విఫలం చేసిందా, మనం రాజ్యాంగాన్ని విఫలం చేసామా అని. వెదర్ కాన్స్టిట్యూషన్ ఫెయిల్డ్ ఆర్ వీ ఫెయిల్డ్ ది కాన్స్టిట్యూషన్ అని. అంబేద్కర్ కూడా అదే అన్నాడు, నా లాంఛనంగా ఏమి హక్కులు ఉన్నా సరే సామాజిక రాజకీయ పరిస్థితులు నిజంగా సాధికారత రాకపోతే కుదరదు, ఏ మారదు అని. అందుకని కేసీఆర్ మొన్న రెండోసారి రాజ్యాంగం మాట వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా విలేకరి మీద విరుచుకు పడుతూనే నేను దళితుల కోసం మార్చాలంటున్నాను, నేను బీసీల కోసం మార్చాలంటున్నాను, నేను రాష్ట్రాల హక్కులు కాపాడడానికి మార్చాలంటున్నాను, నేను ప్రభుత్వ రంగాన్ని కాపాడడానికి మార్చాలంటున్నాను, దీనికి నీకు ఏమన్నా అభ్యంతరం అని ఆ విలేకరి ఏం చేస్తాడు పాపం. ఎనీవే ఈ అంశాలన్నీ అయితే నిజంగా ప్రజలను ఆందోళన పరుస్తున్నాయి. చాలా విషయాలు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల ద్వారా, ఇప్పుడు డిమానిటైజేషన్ లాంటిది ఏ రాష్ట్రాన్ని అడగకుండానే ప్రధాని రాత్రికి రాత్రి చెప్పేటంత పరిస్థితి వచ్చింది. కాబట్టి 104 సార్లు రాజ్యాంగం సవరించబడింది, ఇంకా కొన్నిసార్లు సవరిస్తే పెద్ద సమస్య ఏం లేదు. కానీ అది ఒక ఎన్నికల నినాదంగా దాని మీద ఏమీ ఎన్నిక జరుగుతుందని నేను అనుకోవట్లేదు. బీజేపీ విధానాలకు వ్యతిరేకత, నిరంకుశ పోకడలు, మతతత్వం, మోడీ ఏకపక్ష ధోరణి, ఇటువంటి వాటి మీద పీపుల్స్ ఫ్రంట్ అన్నారు ఈసారి కేసీఆర్ గారు. ఫెడరల్ ఫ్రంట్ నుంచి పీపుల్స్ ఫ్రంట్, ముందు బీజేపీని ఓడిద్దాం తర్వాత ఏదైతే అది అవుతుందని. ఇది ఒక విధంగా పోస్ట్ ఎలక్షన్ పాలిటిక్స్ అనే దానికి దగ్గరగా ఆయన ఒక ఉన్నంత కొంత వాస్తవికంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అప్పుడు నాయకుడు ఎవరు, పార్టీ ఎలా ఉంటుంది దాన్ని బట్టి, అప్పుడు కేసీఆర్ కూడా తెలంగాణలో పరిస్థితిని బట్టి అగ్రభాగాలు ఉండొచ్చు అందులో, అది భవిష్యత్తు చెప్పాల్సి ఉంటుంది. కానీ ఒక బీజేపీని ఓడించాలి గట్టిగా అనే ఒక వాతావరణం అయితే పెరుగుతోంది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దాని రూపురేఖలు ఎలా ఉంటాయనేది మనం చూడొచ్చు. ఈ లోపల ముఖ్యమంత్రుల సమావేశాలు జరుగుతాయి, ఈ ప్రాసెస్, ఈ క్రమం ముందుకు పోతుంది. కాంగ్రెస్ విషయానికి వస్తే మమతా బెనర్జీ, స్టాలిన్, ఉద్ధవ్ థాక్రే ముగ్గురు, ముఖ్యంగా స్టాలిన్, ఉద్ధవ్ థాక్రే కాంగ్రెస్ ఇప్పటికే కూటమిలో ఉన్నాయి. వాళ్ళతో కలవడం అంటే కాంగ్రెస్ ని కూడా నేను కలవడమేస్తానని చెప్పడమే. మమతా బెనర్జీ ఏమంటున్నారు, నేను పిలుస్తుంటే సిపిఎం, కాంగ్రెస్ రావడం లేదు అని ఆమె అంటున్నారు, వ్యతిరేకం అనడం లేదు. ప్రశాంత్ కిషోర్, ఈయన పిలుస్తున్న ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరడానికే ప్రయత్నించాడు ప్రత్యక్షంగా, ఊరికే కాదు, కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నించి అక్కడ అంతర్గత రాజకీయాల్లో కుదరలేదు లేకపోతే ఏదైనా వ్యూహం ప్రకారమే వెనక్కి వచ్చాడు, మళ్ళీ తెలియదు కదా. లేదు సోనియా, ప్రియాంక గాంధీ వాళ్ళు చెప్పారు కదా, కాంగ్రెస్ వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి కేంద్రీకృత లేదా కుటుంబ ఆధిపత్య ధోరణి దాంట్లో ఆయన ఇమ్మడలేదన్నది అక్కడ సీనియర్లు చేయటం. కానీ ఆయన ధోరణి అయితే అదే, అలాంటిది ఏం జరుగుతుంది అన్నది మనం ఫలితాల మీద ఆధారపడి ఉండొచ్చు. బీజేపీని గట్టి ఇప్పుడు ఇంత జరిగా కేసీఆర్ విషయంలో మారడానికి కూడా అవకాశం ఉండదు, పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారే. ఆయన ఇప్పటికే మోదీకి వ్యతిరేకంగా చాలా ముందుకు వెళ్ళారు, దీని మీద తెలంగాణలో ప్రచారం జరగవచ్చు. రేవంత్ రెడ్డి మటుకు దీన్ని ఆమోదిస్తారా లేదా అన్నది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీలో రేవంత్ రెడ్డి ఏమనుకున్నా అది అట్లా కాదు కదా. ఇక్కడ పార్టీ కాదనలేదు కదా. లేదు, రాహుల్ గాంధీ పాయింట్ లో కూడా రేవంత్ గురించి మనందరికి తెలుసు, రాహుల్ గాంధీ విషయంలో ఖండించాక కూడా దాన్ని కూడా వాళ్ళు స్వీకరించగలిగిన పరిస్థితి పెద్దగా లేదు ఇప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ కేరళ వెళ్ళి రాహుల్ గాంధీ అక్కడ ఇక్కడ ఓడిపోయి అక్కడ గెలవటం ఇట్లాంటివి చూస్తే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంలో కానీ కాంగ్రెస్ లో కానీ అలాంటి స్పందన లేదు.
ఇంకొక చివరి మాట వెంకటకృష్ణ గారు, చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది, ఉంది ఉంది ఉంది. కాబట్టి కాంగ్రెస్ బీజేపీ లేకుండా ప్రత్యక్షంగా డిఫరెంట్ గా ఉంది. మళ్ళీ కేంద్రంలో అధికారం వస్తే మళ్ళీ ఆయా రాష్ట్రాల వాళ్ళు బలపడుతూ ఉంటారు, ఇవన్నీ అధికారం చేసుకుని నడుస్తూ ఉంటాయి. ఒక పాయింట్ మిస్ అవుతున్నారు ప్లీజ్. కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీయే ప్రధాన ప్రతిపక్షం ఈ 200 స్థానాల్లో. చాలా చోట్ల అవును, చాలా చోట్ల రైట్. నాయక్ గారు, నాయక్ గారు వినబడుతుందా? నా మాట వినబడుతుందా నాయక్ గారు? అంత దూరం నుంచి వారు అడవి ప్రాంతం నుంచి జాయిన్ అయ్యారు. మేడారం జాతర ప్రాంగణం. నాయక్ గారు వినబడుతుందా? నాయక్ గారు, నాయక్ గారు వినబడుతుందా? హలో సార్, యా ఫైనల్ గా ఒక మాట చెప్పండి. మీరు ఎంపీగా చేశారు, ఢిల్లీ రాజకీయాలు కూడా మీకు తెలుసు కాబట్టి, చూశారు కాబట్టి. ఇప్పటికే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీతో జాయింట్ గవర్నమెంట్ ఉంది. తర్వాత స్టాలిన్ కాంగ్రెస్ పార్టీతో పొత్తులోనే ఉన్నారు. మన ఎలక్షన్ కూడా జాయింట్ ఎలక్షనే అది. మమతా బెనర్జీ గారు కూడా కాంగ్రెస్కి ఏమీ బద్ధశత్రువేం కాదు. ఆమె పేరే కాంగ్రెస్, ఆ పార్టీ పేరే. ఇలాంటి వాళ్ళు చాలామంది. అఖిలేష్ యాదవ్ కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్తో ఒక సీక్రెట్ ఎజెండాతోనే ఎలక్షన్ చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏది ఒక అండర్స్టాండింగ్ ఏదో ఉంటుంది కదా అట్లా. సో ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్తో ఒక రహస్య ఒప్పందం ఉందా ఈ టీం మొత్తానికి అనే చర్చ కూడా ఉంది. కాంగ్రెస్ లేకుండా రేపు పొద్దున ఇదే కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుంది డెఫినెట్గా, మ్యాక్సిమం ఏ రకంగా చూసుకున్నా కాంగ్రెస్ లేకుండా ఈ కూటమి ఉంటుందా? బ్రీఫ్గా ప్లీజ్, బ్రీఫ్గా సార్. అంటే నాకు తెలిసి 1980 వరకు సింగిల్ పార్టీలే ఈ దేశాన్ని పరిపాలించుకుంటూ వచ్చాయి. ఆ తర్వాత ఎన్డీఏ పేరుతోటి యూపీఏ పేరుతో వచ్చారు. సో అటువంటిది ఏది కాదండి. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఒక అవసరం అనేది ఏర్పడుతుంది, దేశాన్ని రక్షించుకోవడానికి ఒక అవసరం ఏర్పడుతుంది. మళ్ళీ చెప్తున్నా, నిన్న మీరు ఒక రాజ్యాంగం వచ్చారు, అక్కడికి పెట్టి ముగ్గురన్నారు నన్ను అడగకుండా కొంచెం దాన్ని. ఓకే, పర్వాలేదు. వారికి అవసరం అనుకున్న వాటినేమో రాజ్యాంగంలో కూడా చేర్చేసేటువంటి పని చేస్తూ ఉన్నాడు. ఈ దేశంలో 2% రిజర్వేషన్ అమలైతే లేదండి ఎస్సీ ఎస్టీ బీసీలకు. ఆ పద్ధతిలో వాళ్ళు రిజర్వేషన్లో 19% ఉంది, ఎందుకు దేశంలో పెరగదు? నీకు అవసరం ఓట్ల కొరకంటే ఈబీసీకి 10 పెంచుకున్నావు, సంతోషం, మేమందరం స్వాగతించినాం. 15 కాదు 20 పెట్టుకోమన్నాం. సో అది ఒక సబ్జెక్టు. దయచేసి నేను అడిగేది ఏంటంటే, ఇది ఏదో ఉట్టిగత ఏదో తాటాకు చప్పుళ్ళు ఏదో చేస్తే ఏదో అవుతుంది అనేది కాదు. వాళ్ళు వాళ్ళ నెత్తి మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ దేశాన్ని మొత్తం ప్రైవేటైజేషన్ చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. అది కూడా అంబానీ ఆదాని చేతిలో పెట్టేటువంటి కోణంలో ఇది నడుస్తుంది. దేశంలో 70% వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. రెక్కాడితే డొక్కాడేటువంటి జనాలు ఇంకా ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ వ్యక్తుల యొక్క, నీకు ఓటేసిన వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకొని నువ్వు ముందుకు నడవాలే. కానీ నువ్వు ఏదో, నేను ఇప్పుడు టెక్నాలజీ నేర్చుకున్నా నాకే ఇది కావాలంటే ఆ టెక్నాలజీకి సరిపోయేంత జనం ఓటేసే జనం నీకు లేడు, రేపు వేయరు. కాంగ్రెస్ వాళ్ళు కూడా కలవాలి, వాళ్ళే ముందు దీనికి ఇంకా కేసీఆర్ను 10 అడగాలి, దాన్ని ముందు తీసుకుపోయి సరి అయినటువంటి పోటీ ఇచ్చి రేపు బీజేపీని హఠావో దేశకు బచావో అనేటువంటి ఒక స్లోగన్ లేకపోతే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు గత్యంతరం ఉండదండి. చూద్దాం ఎంతవరకు విజయవంతం అవుతారో దాంట్లో, చూద్దాం ఈ దేశ రాజకీయాలను ఎలా మార్చగలుగుతారో అనేది చూద్దాం రాజకీయాల్లో. నాయక్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, నాయక్ గారు. అలాగే తెలకపల్లి రవి గారు అండ్ పుల్లారావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్.